Hi friends, welcome to our channel Telugu Info Media. దేశంలోని ఏ శివాలయానికి లేని విశిష్టత గుడిమల్లంలో ఉన్న శివాలయానికి ఉంది. ఈ గుడిమల్లం ఆలయం గురించి ఇప్పటికీ మనలో చాలా మందికి తెలియదు. తిరుపతి సమీపంలోని రేణిగుంటకు దగ్గరలో ఈ గుడిమల్లం గ్రామం ఉంది. మరి ఈ శివాలయంలోని శివుడు పరశురామేశ్వరుడిగా పూజలను అందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో గర్భాలయము అంతరాలయము ముఖ మండపంల కన్నా లోతులో ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉండే 7 అడుగుల ఈ శివలింగంపై ఒక చేత్తో పశువును మరో చేత్తో గొర్రెను పట్టుకొని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుడు ఇక్కడ మనకు కనిపిస్తాడు. అత్యంత అద్భుతంగా ఆనాటి శిల్పులు రుద్రుడి ప్రతిరూపాన్ని చెక్కారు. తలపాగా దోవతి ధరించిన ఆ పరమేశ్వరుడి వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిదని శాస్త్రకారుల అంచనా. ప్రాచీన శైవ పూజ విధానాన్ని సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆలయ గర్భగుడి సైతం గజపుష్ప ఆకారంలో గంభీరంగా ఉంటుంది. శివలింగం ముదురు కాఫీ రంగులో ఉన్న రాతితో చేయబడిన మానుషలింగం. లింగం సుమారుగా 7 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పుతో ఉంటుంది. ఇక 2 చేతుల్లో ఎడమ భుజానికి గండ్రగుడ్డలి తగిలించుకుని దర్శనమిస్తాడు. ఇక లింగపు అగ్రభాగం కింద పొడవైన స్తంభం భాగాలను విడదీస్తున్నట్టుగా ఒక లోతైన పల్లం పడిన గీత స్పష్టంగా ఉండి మొత్తం లింగం పురుషలింగంను పోలి ఉంటుంది. ఇది అతి ప్రాచీనమైన లింగంగా గుర్తించబడింది. ఆ కాలపు శైవ ఆరాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడినట్టు గుడిమల్లం మరి 2009 వరకు పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. ఈ కారణంగా శివుడికి పూజా పునస్కారాలు ఏవీ జరగలేదు. దీంతో ప్రజలు ఎక్కువగా వచ్చేవారు కాదు. పురావస్తు శాఖ వారి ఉద్యోగి ఒకరు గుడికి సంరక్షుడిగా ఉండి అర్ధుగా వచ్చి సందర్శకులకు చూపిస్తూ ఉంటారు. గుడిమల్లం చిన్న పల్లెటూరు, తిరుపతికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని పరశురామేశ్వర ఆలయమని కూడా అంటారు. అంత దూరం వెళ్లి చూడలేని వారికి ఈ ఆలయంలోని మూల విరాట్టును అన్ని విధాల పోలిన ప్రతిరూపాన్ని చంద్రగిరి కోటలోని ప్రదర్శనశాలలో ప్రదర్శనకు పెట్టారు. అక్కడ దీన్ని చూడవచ్చు. ఇది ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం. క్రీస్తుపురం 1వ శతాబ్దం కాలం నాటిదని చరిత్రకారుల అంచనా. 1911లో గోపినాథరావు అనే పురాతత్వ శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటారు. ఆలయంలో దొరికిన శాసనాల్లో దీనిని పరమేశ్వర ఆలయంగా పేర్కొన్నారు. లింగం చుట్టూ జరిపిన తవ్వకాలలో క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయటపడ్డాయి. ఈ గుడి ఏనాటితో ఖచ్చితంగా చెప్పటానికి తగిన శాసనాలేవి లభించలేదు. కాని పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధన ప్రకారం ఇది క్రీస్తుపురం 1వ శతాబ్దం నాటిదని నిర్ణయించారు. 1908 నాటికే బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే ఆలయంలోని లింగాన్ని ఎవరు ఎప్పుడు ప్రతిష్ఠించారో మాత్రం సరైన శాసనాలు లేవు. ఇక కొంత శాతవాహన నిర్మాణ శైలి కనిపిస్తుంది. తవ్వకాల్లో లభించిన శాసనాలను బట్టి 12వ శతాబ్దంలో విక్రమచోళుడి కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్టుగా గర్భాలయం పైకప్పు గజవృష్ట ఆకారంలో, అంటే ఏనుగు వెనుక భాగం ఆకారంలో ఉంటుంది. చోళుల తర్వాత పల్లవులు కొంతకాలం ఈ ఆలయ నిర్వహణ చేశారు. చోళ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని తిరువిప్పరం బేడు అని పిలిచినట్టు తెలుస్తుంది. అంటే తెలుగులో శ్రీ విప్రపీఠం అంటారు. పల్లవుల నిర్వహణలోకి వచ్చాక ఇది గుడి పల్లమైంది. కాలక్రమంలో అదే గుడిమల్లంగా మారి ఆలయం చుట్టూ నిర్మితమైన ఊరే గుడిమల్లంగా మారిపోయింది. చోళ పల్లవ గంగ పల్లవ రాయల కాలంలో నిత్యం ధూపదీప నైవేద్యాలతో కలకల్లాడిన ఈ ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్తుల నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది. మరి ఆ తర్వాత గుడిలో పూజలు ఆగిపోయాయి. చాలా విగ్రహాలు అనేవి చోరీకి గురి అయ్యాయి. ఇక ఆర్కియాలజీ వెబ్సైట్ లో ఇంత ప్రముఖమైన గురించి కనీస సమాచారం కూడా లేదు. గుణశేఖర నాయుడు 2006 నుండి 2008 వరకు డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీతో మరి సమాచార చట్టం ఆయుధంగా యుద్ధం చేసి కేంద్ర సమాచార చట్టం ముందు నిలబెట్టారు. ఈ గుడికి సంబంధించిన ఆస్తుల వివరాలు అటుంచితే కనీసం గుడికి సంబంధించిన సాహిత్యం కూడా వారి దగ్గర లేదని నగ్న సత్యం బయటపడింది. ఈ క్రమంలో గుణశేఖర నాయుడు చేసిన కృషి ఫలితంగా 2009లో గుడిలో పూజలు జరిపేందుకు గ్రామస్తులకు అనుమతి సంపాదించారు. ఇక గతంలో ఎప్పుడో ఉజ్జయిన్లో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో కూడా ఇట్లాంటి శిల్పం ఉంది. ఇక ఇంగువ కార్తికేయ శర్మ రాసిన పరమేశ్వర టెంపుల్ ఎట్ గుడిమల్లం డెవలప్మెంట్ ఆఫ్ ఎర్లీ శైవ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనే 2 పుస్తకాలు, మరికొన్ని శిల్పకళ చరిత్ర పరిశోధన పత్రాలు మినహా
ఈ గుడి గురించి మరే సమాచారం లేదు. మొదట్లో ఈ శివలింగం ఆరు బయట పూజలు అందుకునేది. క్రీస్తు శకం 9వ శతాబ్దం మొదలుకొని కొన్ని రాజవంశాలు దీని చుట్టూ గుడిని నిర్మించాయి. ఆలయ సముదాయాలన్నీ పరిపల్లవ బాణ చోళుల శిల్పశైలిని పోలి ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో పార్వతీ సుబ్రహ్మణ్య స్వామి సూర్య దేవాలయాలు ఉన్నాయి. ఏకలింగంపై శివుని అనేక రూపాలను మలిచిన తీరు నాటి శిల్పుల విశిష్టతకు నిదర్శనం. ఒక భూగర్భ జలమట్టం ఈ లింగం కింద 350 అడుగుల లోతున ఉన్నప్పటికీ ఒత్తిడి పెరిగితే ఆ నీరు లింగంపై పడేలా నిర్మించడం వెనుక మరి అద్భుతమైన ఆర్కిటెక్చర్ అనేది కనబడుతుంది. అలా 2005 డిసెంబర్ 4న నీళ్లు వచ్చాయి. ఈ గుడిని తాళం లాంటి ఆకారంలో నిర్మించడం వల్ల లింగాన్ని కదిలిస్తే గుడి మొత్తం కూలిపోతుందని కొందరంటారు. ఇక ఆనంద కుమారస్వామి, జితేంద్రనాథ్ బెనర్జీ వంటి అంతర్జాతీయ పురాతత్వవేత్తలు శిల్ప చరిత్రలోని అపురూపమైన ఈ శివలింగాన్ని తమ రచనల్లో మరిది చిత్తూరు జిల్లా తిరుపతికి ఏర్పేడు మండలానికి చెందిన ఓ గ్రామం. చారిత్రకంగా ప్రాముఖ్యమైంది. మరి ఆంధ్ర శాతవాహన కాలం నుండి క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో నిర్మించినట్టు ఇక్కడి శాసనాల ద్వారా కొందరు చరిత్రకారులు అంచనాలు వేశారు. మరి ఈ దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు ఉచ్చస్థితిలో నిలిపారు. మరి ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక స్థల పురాణాన్ని పరిశీలిస్తే పురాణాల్లోని ఒక కథ ప్రకారం తన తండ్రి ప్రోద్బలంతో అతని తల్లి శిరచ్ఛేదం చేసిన పరశురాముడు ఆవేదన నుంచి కోలుకోవడానికి గాను ఋషులు ఇచ్చిన సలహా మేరకు ఒక శివలింగం వెతికి దాన్ని పూజించవలసిందిగా సూచిస్తారు. మరి ఎంతో శోచించిన తర్వాత పరశురాముడు ఈ అడవి మధ్యలో ఒక లింగాన్ని గుర్తించి మరి ఆలయ సమీపంలో ఒక చెరువును తవ్వి పూజిస్తూ ఉంటాడు. మరి ప్రతిరోజు ఆ చెరువునందు ఒక అద్భుత పుష్పం పెరుగుతూ ఉండగా దాంతో ప్రతిరోజు అతడు మరి ఆ పుష్పంతో ప్రతిరోజు అతడు పరమశివుని పూజిస్తూ ఉండేవాడు. ఇక ఆ పువ్వును మరి అడవి జంతువుల నుండి కాపాడ కొరకు అతడు ఒక యక్షుణ్ణి కాపలగా ఉంచుతాడు. మరి అందుకుగాను పరశురాముడు రోజు అతడికి ఒక గొర్రె మాంసాన్ని ఇచ్చేవాడు. ఒకమారు పరశురాముడు లేని సమయంలో చిత్రసేనుడు ఆ పుష్పంతో శివునికి పూజ చేస్తాడు. పరశురాముడు వచ్చేసరికి పుష్పం లేకపోవడం చూసి కోపద్రిక్తుడైన చిత్రసేనుడి మీదకి దండెత్తుతాడు పరశురాముడు. ఇక ఆ యుద్ధం అనేది 14 సంవత్సరాల పాటు కొనసాగిందని, అందువల్ల ఆ ప్రదేశం ఒక పెద్ద గొయ్యి లేదా పల్లెంలా తయారు అయిందని, అందుకే ఈ ప్రదేశానికి గుడిపల్లం అనే పేరు వచ్చింది అంటారు. ఇక యుద్ధం అనేది ఎంతకీ ముగియకపోవడంతో పరమశివుడు వారిరువురికి ప్రత్యక్షమై మరి వారిరువురిని శాంతిపరిచి వారి భక్తికి మెచ్చి తాను రెండుగా విచ్ఛిన్నమై వారిలో ఏకమవుతాడు. అందుకుగాను ఇక్కడ లింగం ఒక ఆకారం పరశురాముడుగాను మరి ఒక చేతిలో వేటాడిన మృగంతోటి రెండవ చేతిలో కళ్ళుకుండా ఉండినట్లు మరియు చిత్రసేనుడు అంటే బ్రహ్మముఖంతో వెలిసినట్టుగా మరి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆలయానికి సంబంధించి మరి ఒక రహస్యమనేది ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రధాన గదిలో ప్రతి 60 సంవత్సరాలకు వరదలు వచ్చి లోపల భాగం మొత్తం నీటి వరదతో మునిగిపోతుంది. ఒక చిన్న భూగర్భ తొట్టి మరియు దానిని కలపబడిన ఒక వాహిక శివలింగం ప్రక్కనే నేటికీ కూడా చూడవచ్చు. ఈ వరద నీరు అకస్మాత్తుగా శివలింగం పైభాగానికి తాకి అటుపై ఒక్కసారిగా కిందికి ప్రవహిస్తుంది. మరిది 2005 డిసెంబర్ 4లో జరిగినట్టు ఆలయ సర్వే జాబితా పుస్తకంలో వ్రాసినట్లు తెలుపబడింది. ఆ వరద నీరు అలానే ఒక 4 గంటలు ఉండి ఆ తర్వాత మరల ఆలయంలో ఏమి జరిగినట్లు అదృశ్యమైందని అందులో వ్రాశారు. ఇక రామయ్య అనే 70 ఏళ్ల గ్రామస్థుడు దీనిని తాను 1945 సంవత్సరంలో చూసినట్టు మరి తెలపడం కూడా జరిగింది. ఇక ఆలయం యొక్క మరో అద్భుతముంది. పెరుగుతున్న సూర్యుని కిరణాలు ఉత్తరాయణం మరియు దక్షిణాయనంలో 2 సార్లు మరి ఈ ఆలయంలోని సన్నని రంధ్రాల ద్వారా శివలింగం యొక్క నుదుటిని నేరుగా స్పర్శిస్తాయి. ఇక విశాలమైన ఈ దేవాలయ ప్రాంగణం చిన్న చిన్న గుళ్ళు అనేవి ఉంటాయి. ఆలయం యొక్క గోపుర ద్వారం మరియు స్వామివారి అభిషేక జలంను కట్టిన బావి అనేది యాదవ దేవరాయల కాలం నాటిదని శాసనాల ద్వారా తెలుస్తుంది. మరి ఈ ఆలయానికి వాయువ్య దిశన అమ్మవారి దేవాలయం ఉంది. దానిని ఆనుకొని వల్లి దేవసేన సమేత కార్తికేయ స్వామి గుడి ఉంటుంది. ఇక సూర్యనారాయణ దేవాలయం అయితే మరికొన్ని చిన్ని ఆలయాలనేవి బహుశా కాలక్రమంలో శిథిలమై ఉండవచ్చని, మరి ఇవన్నీ అప్పటి బాణ చోళరాజుల కాలంలో చెందినట్టుగా గుర్తించడం జరిగింది. క్రీస్తు శకం 9 నుండి 12 శతాబ్దాల కాలం మధ్య, లేదంటే క్రీస్తు శకం 897 నుండి 905 కాలం మధ్య ఈ ఆలయాలను నిర్మించినట్టు మరి కొందరు చరిత్రకారులు అంచనా వేయడం జరిగింది. మరి ఇది క్రీస్తుపూర్వం 1-2 శతాబ్దం సంబంధించిన లింగంగా భావించబడుతూ ఉంది. సో ఫ్రెండ్స్ తెలుసు.